గారిని నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. ఆయన అన్నారు వ్యూహాలు ఎత్తుగడలు అన్నారు. సరే శంకర్ గారు, నేను ఒకే మాట మాట్లాడుతున్నా, మీ వ్యూహాలు ఎత్తుగడలు మీ సైద్ధాంతిక దీని మీద ఉంటాయా లేకపోతే అవకాశవాదం మీద ఉంటాయా? అది ఇక్కడ మీరు చెప్పాలి. మీ వ్యూహాలు, ప్రతి పార్టీకి వ్యూహాలు ఉంటాయి, ప్రతి పార్టీకి మరి ఎత్తుగడలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చేసేవి సైద్ధాంతికంగా అయి ఉంటే, మీ 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 సిద్ధాంతాల పరంగా అయి ఉంటే, మీరు అసలు ఆ రోజే మీరు మాట్లాడాలి. మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడటం అనేది అది పెద్దరికం కాదు. రెండు, మీరు మాట్లాడేటప్పుడు మీరు మీరు సమీక్షించుకున్నారు. మీరు సమీక్షించి ఎప్పుడు సమీక్షించుకున్నారు? 16 నెలల తర్వాత. ఈ రోజు ఏదో ఒక అవకాశవాదం కోసం వచ్చి నారాయణ గారు మాట్లాడుండయచ్చు, లేదా బ్యాలెన్స్ తప్పి మాట్లాడచ్చు. అయితే సిద్ధాంత పరంగా ఇంత స్ట్రాంగ్ గా ఉండే ఒక మీరు చెబుతున్న ఒక పార్టీలో మీ నాయకుడే బ్యాలెన్స్ తప్పి మాట్లాడితే నెక్స్ట్ జనరేషన్ కి మీరేం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఎంతమందిని మీరు మీ సిద్ధాంతాల పరంగా మీరు మీరు అట్రాక్ట్ చేస్తారు? మీ పార్టీ మరుగుడు ఎలాగుంటుంది? ఇవన్నీ మీకు మీరుగా సమీక్షించుకోవాలి. ఇంకొకటి, సరే మీరు ఏదైనా చెయ్యండి సార్, మీరు ఎవరండి వేరే పార్టీలోని గురించి మాట్లాడడానికి మీరు వచ్చి చూసారా? పవన్ కళ్యాణ్ గారు ఫుల్ డిప్రెషన్ లో ఉన్నారు, ఆ నాయకులకి ఎవరికి అందుబాటులో ఉండలేరు. ఇవన్నీ మీరెందుకు సర్టిఫై చేస్తారండి? మా పార్టీకి సంబంధించింది, మాకు తెలుసు. మేమేం చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? మీ వరకు మీరు మాట్లాడుకోవడం చాలా మంచిదండి శంకర్ గారు. ఈ రోజు నేను కనీసం నేను ఒక 6 నెలల నుంచి డిబేట్లు చేస్తున్నాను శంకర్ గారు, 6 నెలల నుంచి డిబేట్లు చేస్తున్నాను. ఈ రోజు చాలా ప్రశాంతంగా నేను మాట్లాడుతున్నాను, చాలా ప్రశాంతంగా మీరు కూడా మాట్లాడుతున్నారు, కొంత పాజిటివ్నెస్ ఉంది. కానీ ఇక్కడ మనం మాట్లాడే ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఇంకా మంచిగా, ఇంకా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడితే చాలా. ఇలాంటి ఒక ఆరోగ్యకరమైన డిబేట్లు కేవలం ఇలాంటి ఎవరు మన సాయి గారు లాంటి వ్యక్తుల దగ్గరే జరుగుతాయి. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే, దయచేసి మీరు ఇంకొకరి గురించి సర్టిఫై చేయకండి. ఒకవేళ మీ నాయకులు కనుక మీరు కనుక మీ నాయకులు కనుక బ్యాలెన్స్లు తప్పితే, బ్యాలెన్స్ తప్పే నాయకులు మామూలు పార్టీలు ఉన్నా పర్వాలేదు, కాకపోతే సిద్ధాంత పరంగా అనుకుంటూ కేవలం సిద్ధాంతమే మీ ఫౌండేషన్ అనుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, బయట చెప్తున్నప్పుడు మీరు అలాంటి నాయకుల్ని మీరు సమీక్షించుకొని మీరు మీరుగా మీరు సమీక్షించుకోవాల్సిన టైం వచ్చిందనేది మాత్రమే మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది బయట మా గురించి మాట్లాడారు కాబట్టి ఇంతకన్నా రెస్పెక్టబుల్ గా మేము మాట్లాడే ఇది ఇంకా ఏమైనా ఎత్తుక్కోవాలి, ఎందుకంటే ఇంతకన్నా రెస్పెక్టబుల్ గా మాట్లాడలేం. అయితే ఇక్కడ మీరు అన్ని మాట్లాడుతున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఆహ్వానించింది అన్నప్పుడు, సరే అది మీ నిర్ణయం. తెలుగుదేశం పార్టీ ఏదైతే మాకు మాకు ప్రత్యేక హోదా కావాలన్నారు, తర్వాత ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు, ప్రత్యేక హోదా ఎవడన్నా మాట్లాడితే లోపలేస్తా అన్నారు, తర్వాత మళ్ళా ప్రత్యేక హోదా కోసం మీరు రండి అని అన్నారు. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడేది, మాటలు చేసుకునేది రోజుకు ఒక మాటలు మాట్లాడినప్పుడు అది కరెక్ట్ కాదు. అది ఎవరో మీరే చూసుకోండి. ఇక్కడ పొరపాటని మీరే అంటున్నారు, తప్పని మీరే అంటున్నారు. మమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు తప్పు అంటున్నారు, వేరే వాళ్ళని గురించి పొరపాటు అంటున్నారు. దయచేసి శంకర్ గారు, మీలాంటి నాయకులు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యుండొచ్చు, పొరపాటు అయ్యుండొచ్చు, లేదా ఇంకొకటి అయ్యుండొచ్చు, నేను కాదనట్లేదు. మీ పార్టీ వ్యూలో మీకు ఉండాల్సిన వ్యూస్ మీకుంటాయి, మా పార్టీ వ్యూలో మాకు ఉండాల్సిన వ్యూస్ మాకుంటాయి. మేము మా సిద్ధాంతాలు, మా మనోభావాలు, మా ఇది మేము చేసుకుంటూ మేము పార్టీ ముందుకు వెళ్తున్నాం. కానీ మీరు అంశాలని, అవతల వాళ్ళని అంశాలని మీరు డిసైడ్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి రాలేదు, ఆయన ఓ ఫీల్ అయిపోయారు, ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, నాయకులతో మాట్లాడలేకపోయారు, ఏ దేని కూడా కాన్ఫిడెంట్ గా ఏ సమస్య మీద పోరాటం చేయలేదు, మీరు చెప్పండి. మేము చేసాం, మేము శాండ్ గురించి చేయలేదా, లేకపోతే ఇంకొక విషయం మీద చేయలేదా? ఏ విషయం మీద చేయలేదు చెప్పండి, పలానా విషయం మీద చేయలేదని చెప్పండి. ఈ రోజు అమరావతి మీద కూడా స్టాండ్ అయ్యి ప్రాపర్ గా చేసి స్టాండ్ అయ్యిన నాయకుడు విలువ ఉన్న నాయకుడు, అంటే ప్రజల్లోని నమ్మకం ఉన్న నాయకుడు, ప్రజల్లోని ఫేమ్ ఉన్న నాయకుడు. ఆ ప్రధానమైన 3 పార్టీలు ఉన్నప్పుడు 4వ పార్టీ బీజేపీ ఉన్నాడు, బీజేపీ జనసేన పార్టీ తీసుకున్న స్టాండ్ లో కూడా ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న నాయకుడిని మీరు మీ పార్టీలో ఒక అవకాశాల కోసం ఎందుకు వీక్ చేస్తారు అని నేను అంటున్నా. మీకు రియల్ గా నేను ఓపెన్ గా ఒకే ఒక్క ముక్క చెప్తున్నా, మీరు నిజంగా మీ సిద్ధాంతాల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడేటప్పుడు
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మాత్రమే మీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాడు, ఇప్పుడున్న ఏ నాయకుడు కూడా ఉండడు, దయచేసి గుర్తు చేసుకోండి. అలాంటి నాయకుల కోసం మీరు మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ తప్పి మాట్లాడే నాయకుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే రేపు మీ పార్టీకి ఇంకా దారుణంగా పరిస్థితులు అవుతాయి. నేను దీన్ని సర్టిఫై చేయట్లేదు, నేను జస్ట్ సూచన మాత్రమే చేస్తున్నాను, అది మీ ఇష్టం. ఏదన్నా చూసుకోండి, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ తప్పే నాయకుల వల్ల మీకు ఉపయోగం. ఈ అంశం కంక్లూడ్ చేద్దామండి. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఫైనల్ గా. శంకర్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు, మీ పయనం ఎటు, వామపక్ష పయనం ఎటు, తెలుగుదేశం దారిలో ప్రస్తుతం రామకృష్ణ గారు నడుస్తున్నారు, ఇక అదే మీ గమ్యం అనుకోవచ్చు. ఇంకో పక్కన మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సింది ఏంటంటే అదే తెలుగుదేశం ఈవేళ బీజేపీ జనసేనలతో పొత్తు కోసం తాపత్రయపడుతోంది, అది లేదు కాబట్టి ప్రస్తుతం మీతో ప్రయాణిస్తోంది. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు కనుక పొత్తు అంటే అప్పుడు మీరు మళ్ళీ కమ్యూనిస్టులు ఏది తెలుగుదేశం మమ్మల్ని మోసం చేసిందంటారా, లేదా ముందే క్లారిటీ తీసుకుంటారా, వాళ్ళతో ప్రయాణం కాకపోతే మేము మీతో ఉంటాం, ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఉద్యమంలో తెలుగుదేశం తర్వాత సీరియస్గా స్పందిస్తోంది మీరే, రేపు పొద్దున వచ్చేటప్పటికి మళ్ళీ మారిపోతుంది, ఏమవుతుంది మీ ప్రయాణం ఎటు? మీ ఆన్సర్కి సమాధానం చెప్పే ముందు ఒకే ఒక మాట విజయ్ కుమార్ గారికి సమాధానం. నారాయణ గారు చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడు, బహుశా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చంద్రబాబు నాయుడు పైన సందర్భాలు ఉన్నాయి. సదావారి సత్రం భూముల విషయంలో డైరెక్ట్ గా తమిళనాడు వెళ్ళి ఆ భూముల్ని పరిశీలించిన ఏకైక నాయకుడు కామరెడ్ నారాయణ, ఆనాడు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, జాతీయ సమితి కార్యదర్శిగా, అలాగే విమర్శలు కానీ ఎవరినైనా సరే ధైర్యంగా విమర్శించేటువంటి దమ్మున్న నాయకుడు కామరెడ్ నారాయణ. ఆయన ఆ ఫ్లోలో ఆ వ్యక్తిగత జీవితాన్ని వచ్చి ఉండొచ్చు, బట్ అది నేను ముందే చెప్పాను, అది మాటి మాటికి మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే పార్టీలకి కమ్యూనిస్టులకి మొట్టమొదటి ఒక పయనం అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు భజన బీజేపీతో కలిస్తే మాకేమో ఆయనతోటి ఇప్పుడు ఏం పొత్తేం కాదే, ఏ వెన్నికల పొత్తు కాదు. అమరావతి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసానికి ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా 30,000 ఎకరాల భూములు ఇవ్వాలని సమర్థించి అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతామని చెప్పినటువంటి వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మడమ తిప్పాడు, మాట తిప్పాడు. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా ఎక్కువ స్పందించింది కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ జనరల్ గా ఒక డౌట్ అండి. ఫైనల్ గా శంకర్ గారు, అయితే శంకర్ గారు ఒకే ఒక్క డౌట్ ఫైనల్ గా, మా ప్రయాణం ఒకే ఒక్క డౌట్, ఒక్క మాట ఒక్క మాట, మీరు చెప్పిన పాయింట్ లో నుంచి నాకు ఒక డౌట్ ఏంటంటే వామపక్షాలు అంటే అలా కాదు, వామపక్షాలు అంటే రైతుల పక్షపాతం, రైతు కూలీల పక్షపాతం ఉంటారు. వాస్తవంగా అక్కడ 200,000 మంది రైతు కూలీలు తమ ఉపాధి కోల్పోయారు, అది మనం దాని మీద ఎలాంటి ఉద్యమాలు చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి పట్టా భూములు దాని గురించి కూడా ఏం చేయాలి. రెండవది బూర్జువా పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకం మీరు. ఈవేళ అమరావతిలో 100,000 కోట్ల రూపాయల డబ్బుల్ని సంపాదించేటువంటి విధమైనటువంటి సిస్టమ్ కింద ఉండాలి, అట్లాగే 95% మంది ధనికులు నివసించాలి, 5% మంది పేదవాళ్ళు మాత్రమే నివసించాలన్నటువంటి ఒక సిస్టమ్. కమ్యూనిస్టుల సిద్ధాంతం ఏమన్నా మారిందా, బూర్జువా పెట్టుబడిదారులు ఉండాలి, పేదలు 5% ఉంటే చాలు అనేటువంటి సిస్టమ్ని అమరావతిలో మీరు ఏమన్నా మార్చుకున్నారా మీ పాలసీను సిద్ధాంతం? అమరావతి విషయం మీద మనం చాలా లోతైన చర్చకి వెళ్ళాలి, మరి ఒక నిమిషంలో దాన్ని మనం తేల్చలేము. కాబట్టి ఈ పాయింట్ వరకు కమ్యూనిస్ట్ అదే కమ్యూనిస్ట్ పార్టీ రైతుల వ్యవసాయ కూలీల కోసమే గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ సమితి ముప్పాల నాగేశ్వరరావు విశేషమైనటువంటి పోరాటం జరిగింది అక్కడ, జంగాల అజయ్ కుమార్ కానీ, అలాగే విజయవాడ నుంచి అప్పుడప్పుడు మేము కూడా పోయి ప్రత్యేకించి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ ఇదంతా కూడా అమరావతి పోరాటంలో పాల్గొన్న వాళ్ళే, రైతులకు న్యాయం చేయాలని చెప్పి. ఇక్కడ రైతాంగ ప్రయోజనాలని వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకిస్తాం. ఇవాళ మోడీ విద్యుత్ సంస్కరణలు కేసీఆర్ 2,800 కోట్లను త్యజిస్తే జగన్ ఇక్కడ ఇచ్చేస్తున్నాడు,
4,000 కోట్ల కోసం మోటార్లు పెట్టేటువంటి పరిస్థితి, మీటర్లు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా బలపరుస్తుంది, దాన్ని వ్యతిరేకిస్తాం. చంద్రబాబు నాయుడు తప్పే అని చెప్తాము. ఇవాళ రైతు పార్టీ అనేటువంటి తెలుగుదేశం మోడీ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా, జగన్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా. కాబట్టి ఎవరిని మేము వదిలిపెట్టాము, ఎవరిని ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఎవరు పాల్పడినా అది చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీ గారైనా, ఎవరైనా సరే దాని మీద వదిలిపెట్టే సమస్య లేదు. రేపు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి జత కట్టాడు కాబట్టి ఆయన మీద కూడా మార్చు నిశ్చితమైన అసలైనటువంటి పేదల పాయింట్ ఒక్కటే. మీరు చాలా రాజకీయంగా మీరు కూడా బాగా ఈ మధ్యన పక్కా ప్రొఫెషనల్ పొలిటీషియన్ అవుతున్నారండి. సైద్ధాంతిక నుంచి శంకర్ గారు ఇక్కడ ఓ పాయింట్ ఏంటంటే, నేను అంది అక్కడ కేవలం 5% పేదలే ఉండాలన్నటువంటిది ఒక నిబంధన. 5% పేదలే ఉండేటువంటి దానికోసం మీరు పోరాడుతున్నారా? నేను మీకు చెప్పింది అది మధ్యకాలంలో ఒక దినపత్రికలో అక్కడ దళితులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చర్చ జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి అది కాదు, నేను అంది ఈవేళ కొత్తగా అక్కడ ఇళ్ళు ఇస్తారంటే ఓవరాల్ గా 5% మంది ఇప్పుడు అక్కడ ఇస్తుంది 5,000 ఇళ్ళు అండి పేదలకు కట్టిస్తుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక 1,000 ఇళ్ళు ఇస్తానంటే పేదలకి వద్దు అన్నటువంటి సిచ్యుయేషన్ అక్కడ, అది మీరు సమర్థిస్తున్నారా? మేమే వద్దాం లేదు, పేదవాడికి ఇల్లు వస్తే ఈ దేశం మీరు వద్దాం లేదు ఇవ్వమని పోరాడట్లేదే రాష్ట్రంలో భూ పోరాటాలు అమరులైనటువంటి చరిత్ర ప్రభుత్వం ఇస్తానంటే కూడా ఇవ్వద్దని అడ్డుపడుతుంటే మీరు పోరాడట్లేదు ఆ పేదల కోసం? చేసింది మేమే, కమ్యూనిస్ట్ పార్టీనే, కమ్యూనిస్ట్ పార్టీ మాకే ఉంది ఆ హక్కు పేదవాడికి. సార్ మీ సిద్ధాంతాల కారణంగానే ఈవేళ పేదలకు ఉచిత ఇళ్లు దొరుకుతున్నాయి, నేను ఒప్పుకుంటా మీ పోరాటాల ఫలితం. అలాగే రేషన్ ఈవేళ దొరుకుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మీ పోరాటాల ఫలితం, నేను ఒప్పుకుంటా. నేను అంటోంది అంత పోరాడినటువంటి చరిత్ర ఉన్న మీ పార్టీ అక్కడ కొత్తగా 25,000 కుటుంబాలకే అవకాశం ఇస్తానంటే ప్రభుత్వం ఆర్డర్ కూడా ఇస్తే దాన్ని అక్కడ ప్రతిపక్షాలు ఆపుతూనే కోర్టులలో వేస్తున్నారు. మీరు కోర్టులకు వెళ్ళి పేదోడు ఎందుకు ఉండడానికి వీల్లేదని అడగటమో, లేదంటే కనుక పోరాటం చేయడమో చేయకుండా ధనిక వర్గాల పక్షానే ఎందుకుంటున్నారు మీరు? ధనిక వర్గాలు అక్కడ ఎవరు లేరండి. 2 ఎకరాలు నేను మీకు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను సాయి గారు, 1 ఎకరం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు ఇచ్చిన వాడు, 2 ఎకరాలు తెలుసు సార్. అక్కడ ధనిక వర్గాలు పేదలు ఉన్నారు, మధ్య తరగతి ఉన్నారు, అందరూ ఉన్నారు. నేనంది కొత్తగా వచ్చే 25,000 కుటుంబాలు అయితే పేదలే కదా, వాళ్ళు అమరావతిలో బ్రతకకూడదు, వాళ్ళకి అక్కడ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సమర్థిస్తోందా? తమ భూములను ఇచ్చారు, సంవత్సరానికి 4 పంటలు పండేటువంటి. నిజం సార్, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ భూమికి భూమి ఇవ్వాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఎదిగేలా చేయాలి, నో డౌట్. అట్లాగే అక్కడ పేదవాళ్ళకి ఇళ్లకి సంబంధించి ఇస్తే ఆపారు, దాంట్లో మీరు ఎందుకు పోరాడరు అంటున్నారు. రైతుల పక్షాన పోరాటాన్ని నేను అంగీకరిస్తా, సమర్థిస్తా, ఇది ఎందుకు చేయట్లేదు అని మాట్లాడాడు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ మొట్ట నుంచి కూడా మేము గట్టిగా. నిజం సార్, మీరు అంటోంది రైతుల పక్షాన పోరాడండి, నో డౌట్, మీరు చేసిన దాంట్లో తప్పు లేదు. అందరం కూడా రైతులకు న్యాయం జరగాలని కోరదాం, అలాగే పేదలకి కూడా న్యాయం జరగాల అక్కర్లేదా? రాజధానికి పేదలకి ఇల్లు ఇస్తుంటే ఆపుతుంటే మీరు పోరాడతారా లేదా? ఇవాళ మాట్లాడితే ఎట్లా, రైతుల విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అక్కడికి వస్తే వీళ్ళు వస్తే రాజధాని మారిపోద్దా? పక్కదారి పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, విషయాన్ని పక్కదారి పట్టించి మీ పార్టీ దృష్టిలో కూడా వాళ్ళకి ఇస్తే రాజధాని పక్కదో పట్టేస్తుంది పేదలు వస్తే కూడా. రాజధాని రాజధానిగా ఉండాలి, 3 రాజధానులు వద్దనేటువంటిది మా నిశ్చితమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిర్మాణం చేస్తూ నువ్వు ఎంతమందికైనా పేదవారికి అవకాశం కల్పించు, మేము వద్దనమే. అసలు నువ్వు బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం, పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా విభజన హామీల చట్టాన్ని అమలు చేస్తామన్నటువంటిది వదిలిపెట్టి వాడి తిలోదకాలు ఇచ్చి 2 మంది ఎంపీలు ఇస్తే వాడిని వదిలిపెట్టి. నేను అన్న పాయింట్ తప్పింది, మీరంతా మిగతాదంతా చెప్తున్నారు శంకర్ గారు. పేదల కోసం పోరాడతారా లేదా అని అడిగా నేను సూటిగా, పేదల ఇళ్ల కోసం పోరాడతారా లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు సంక్షేమానికి కృషి చేశాడు సార్, అక్కడ పొలాలలో రైతులకు ఉన్న పొలాలు తీసాకే ఇంకా రైతు సంక్షేమం ఏంటండి, రియల్ ఎస్టేట్ సంక్షేమం అవుతుంది. రైతు వ్యవసాయం చేయకుండా ఆపాక ఇంకా దాంట్లో రైతు సంక్షేమం ఏంటి? రైతుని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మార్చిన తర్వాత రైతు సంక్షేమం అవుతుందా? అక్కడ పనిచేసేటువంటి కూలీల సంక్షేమం అవుతుందా? అక్కడ పేదలకు ఇళ్ళు ఇవ్వనప్పుడు పేదల సంక్షేమం అవుతుందా? ఏ ప్రాతిపదికన మీరు ఇవాళ పోరాటంలో పాల్గొంటున్నారు?
అక్కడ ఉన్న వాళ్ళు రైతు కూలీలండి. మీరు బేసిక్ ప్రిన్సిపల్ రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చారు. అదే సార్, రాజధాని ఆ రైతు కూలీలకి వాళ్ళ ఉపాధి పోయింది. అక్కడ వ్యవసాయం పోయాక చేస్తూ అక్కడ వాళ్ళకి పోయింది కదా వ్యవసాయం పోయాక ఉపాధి, రైతులకి ఉపాధి పోయింది కదా. ప్రజల్లో విభజన, కార్మిక వర్గంలో విభజన, కార్మిక వర్గంలో చీలిక. రైతు అంటే పేదలు అక్కడికి వస్తే ప్రజల్లో విభజన వస్తుందా? తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు, ఇవాళ మా అందరికీ తెలుసు. కానీ రాజధాని పక్కన మీ యాంగిల్ కరెక్ట్ అనుకుంటున్నారు కదా. ఇస్తానంటే అది ఎవరు పేదవాడికి గెలిస్తానంటే ముందు నిలబడి బాకీ గుండెగా నిలబడి బలైపోయింది మేము కమ్యూనిస్టులం. నువ్వెక్కడున్నావు ఆ రోజున? మరి వాళ్ళ ముందు నిలబడి అడ్డుపడుతున్నారు మీరు కూడా. మేము పోరా, మేమేం అడ్డుపడలేదు. ఇవ్వద్దని చెప్పలా, పేదవాళ్ళకి భూములు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటున్నాం, పట్టాలు ఇవ్వమంటున్నాం. కోర్టులో ఎవరో వేస్తున్నారు ప్రజావాజ్య పిటిషన్స్, అవి జరుగుతున్నాయి. అది వేరే సంగతి, నేను దాని ద్వారా నేను పోనవసరం. కానీ రాజధాని